5 బుధవారం పంచమి. ఈరోజు రాశి ఫలితాలు. మేషరాశి. ఈ రాశి వారికి అభివృద్ధికి మంచి అవకాశాలు ఉన్నాయి. కళారంగంలో ఉన్న వారికి కొంత ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇతరులను ఆకట్టుకోవడం కోసం చేసే ప్రయత్నాలు, అలాగే ఇతరులను ఆకట్టుకోవడం కోసం చేసే ఖర్చుల విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలతో వ్యవహరించడం మంచిది. ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మీరు చేసే కార్యక్రమాలు కొంత ఇబ్బందులను కలగజేసేవిగా ఉంటాయి. తగిన జాగ్రత్తలతో వ్యవహరించడం మంచిది. వృషభరాశి. ఈ రాశి వారు సమస్యలను అధిగమించడం కోసం చేసే ప్రయత్నాల్లో విజయావకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఆ కారణంగా మీ ఆలోచనలను అనుభవజ్ఞులతో పంచుకోవడం ద్వారా సమస్యలను అధిగమించుకోగలుగుతారు. మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం చాలా అవసరం అవుతుంది. ఘర్షణాత్మకమైన సన్నివేశాలకి వీలైనంత వరకు దూరంగా ఉండే ప్రయత్నం చేయడం మంచిది. మిథునరాశి. రాశి వారు సామర్థ్యం బాగుంటుంది. ఇతరులను ఆకట్టుకునే ప్రయత్నం చేయడంలో విజయాన్ని సాధించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు అనుకూలమైన ఫలితాన్ని ఇవ్వడం కోసం జనని కనక వృష్టిం దక్షిణాం తీర్పయామి అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. ఇతరుల నుంచి వచ్చే సహకారం మీ అభివృద్ధికి తోడ్పడేదిగా ఉంటుంది. వారితో ఏకాత్మ భావన చేయడం సత్ఫలితాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి. రాశి వారికి మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. మీ ఆలోచనలను అమలు చేయడం విషయంలో తొందరపడడం మంచిది కాదు. కొంత సమయం వేచి ఉండడం అవసరం అవుతుంది. ఇతరుల నుంచి వచ్చే సహకారంతో మీ పనులను పూర్తి చేసుకోవడం ద్వారా విజయాన్ని సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అమందానంద కందళిత హృదయారవింద గోవింద అనే మంత్రం చేసుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. సింహరాశి. ఈ రాశి వారికి అనుకోకుండా వచ్చే ఆదాయాలు ఎక్కువ ప్రయోజనాన్ని సిద్ధింపజేసేవిగా ఉంటాయి. రుణ సంబంధమైన విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు, చేపట్టే చర్యలు అనుకూలమైన ఫలితాన్ని ఇస్తాయి. శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. స్త్రీజన సహకారంతో మీ పనులు సానుకూలంగా పూర్తి అవుతాయి. కన్యారాశి. ఈ రాశి వారికి ఇతరుల నుంచి వచ్చే సహకారంలో చిన్న చిన్న ఇబ్బందులను ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. వాటిని అధిగమించడం కోసం వారితో ఏకాత్మ భావన చేయడం సత్ఫలితాన్ని ఇస్తుంది. సేవకజన సహకారం పొందడం విషయంలో స్వల్పమైన అసంతృప్తి ఉంటుంది. వారితో ఏకాత్మ భావన అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది. తులారాశి. రాశి వారికి సామాజిక సంబంధాల విషయంలో అభివృద్ధి ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా కొంత నష్టపోయే సూచనలు ఉన్నందువలన ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. వ్యాపార భాగస్వామ్యాల విషయంలో కొంత నష్టాల సూచనలు కనిపిస్తున్నందువలన తొందరపడే నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. స్నేహ సంబంధాలను జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా అవసరం. వృశ్చిక రాశి. ఈ రాశి వారు విశ్రాంతికి ప్రాధాన్యతనివ్వాలి. శ్రమ ఎక్కువగా పడవలసిన అవసరం కనిపిస్తోంది. సామర్థ్యం తక్కువగా ఉన్నందువలన జరగవలసిన కార్యక్రమాలు కొంత ఆలస్యంగా పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్త అవసరము. స్నేహ సంబంధాల విషయంలో అపార్థాలు చోటు చేసుకునే సూచనల తగిన జాగ్రత్తలతో వ్యవహరించడం మంచిది. ధనురాశి. ఈ రాశి వారు పూర్తి సామర్థ్యంతో పనులను పూర్తి చేసుకోగలుగుతారు. జీవిత భాగస్వామి యొక్క అలాగే స్నేహితుల యొక్క సహాయ సహకారాలు మీ అభివృద్ధికి తోడ్పడేవిగా ఉంటాయి. వాటిని సద్వినియోగపరచుకోగలుగుతారు. విజయావకాశాలు తక్కువగా ఉన్నందువలన ఇతరుల యొక్క సహాయ సహకారాలతో పనులను పూర్తి చేసుకోవడం మంచిది. ప్రత్యర్థులపై విజయాన్ని సాధించడం కోసం మీరు చేసే కృషి క్రియాశీలతకు గుర్తింపును తెచ్చిపెట్టేదిగా ఉంటుంది. తగిన జాగ్రత్తలతో వ్యవహరించడం ద్వారా అభివృద్ధిని సాధించగలుగుతారు. మకర రాశి. ఈ రాశి వారు చేసే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. దాన్ని నియంత్రించుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంది. తగిన జాగ్రత్తలతో వ్యవహరించాలి. శ్రమ కాలము ధనము వృధా కాకుండా ఉండడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జున ఆయన మహ అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. విందు వినోదాల కోసం చేసే ఖర్చులో నియంత్రణ అవసరం అవుతుంది. కుంభరాశి. ఈ రాశి వారికి చేతిలో ఆడే డబ్బు ఎక్కువగా ఉంటుంది. తద్వారా మీ పనులను సానుకూలంగా పూర్తి చేసుకోగలుగుతారు. విలాసాలకు చేసే ఖర్చు విషయంలో కొంత నియంత్రణను పాటించడం మంచిది. మానసిక ఆహ్లాదాన్ని కలిగించడం కోసం మీరు చేసే ఖర్చు అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది. మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు. స్నేహితులతో ఎక్కువ సమయాన్ని వెచ్చించే ప్రయత్నం చేయడం ద్వారా అనుకూలతను పొందగలుగుతారు. మీనరాశి. ఈ రాశి వారికి సామర్థ్యం బాగుంటుంది. చేసే పనుల్లో విజయావకాశాలు బాగున్నాయి. ఇతరుల నుంచి అందవలసిన సహకారం సకాలంలో అందనందువలన కొంత ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా నష్టపోయే సూచనలు కూడా ఉన్నాయి. జాగ్రత్త అవసరం అవుతుంది.
అమందానంద కందడిత హృదయారవింద గోవింద అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. జయ జయ గోరతి నాశిని కామిని సర్వ ఫల ప్రద శాస్త్రమయే.